నమస్కారం, ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే సైనికులు అని గుంటూరు పర్యటనలో స్పష్టం చేసిన హోంమంత్రి చినరాజప్ప. రాహుల్ గాంధీ అరెస్టు తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మైనార్టీ అభివృద్ధే టీడీపీ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేసిన లాల్ వజీర్. ఈ నెల 6వ తేదీన డయాబెటీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఈదర కృష్ణమూర్తి తెలిపారు. ఈ మెగా క్యాంపులో నిపుణులైన వైద్య బృందం సభ్యులు వస్తున్నట్లు ఆయన అన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము సిటీ డయాబెటీస్ ఫెడరేషన్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఆదివారం 6వ తారీఖు సిఎంఏఓని కంటాక్ట్ చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ఇనాగ్రేషన్ డాక్టర్ పివి రాఘవస్వామి గారు చేస్తారు. జ్యోతి ప్రజమ్మ డాక్టర్ పి విజయ్ గారు చేస్తారు. తర్వాత ఈ సిఎంఈలో ప్రత్యేక నిపుణులు, ఈ షుగర్ వ్యాధికి సంబంధించి వివిధ బ్రాంచ్ వాళ్ళు, స్కిన్, ఐ, తర్వాత న్యూరాలజీ, ఇప్పుడు కార్డియాలజీ రామశర్మ గారు, న్యూరాలజీ విజయ్ గారు, తర్వాత స్కిన్ కవిత గారు, నెఫ్రాలజీ శివరామకృష్ణ గారు, అలానే డయాబెటిక్ డాక్టర్ కుంజల రామకృష్ణ గారు, డాక్టర్ ఈశ్వర్ గారు, డాక్టర్ పిఎల్ నారాయణ గారు, వాళ్ళందరూ ఈ సిఎంఈలో పాల్గొని మంచి సలహాలు ఇస్తారు. కాబట్టి ఈ సిఎంఈని ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ సద్వినియోగం చేసుకుంటారని, దీన్ని తప్పనిసరిగా హాజరై ఈ డయాబెటీస్ గురించి దాని కాంప్లికేషన్స్ రాకుండా, డయాబెటీస్ రాకుండా వచ్చినా కూడా ఈ కాంప్లికేషన్స్కి దూరంగా ఉండేటట్టు అన్ని కొత్త విషయాలు, లేటెస్ట్ ట్రీట్మెంట్ని తెలుసుకొని ఈ పేషెంట్స్కి సలహాలు ఇస్తారని భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి సైనికులు కార్యకర్తలేనని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పార్టీ జనచేతన యాత్రలో భాగంగా గుంటూరు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పార్టీకి విశేష స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. కార్యకర్తలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారు. అదేవిధంగా పశ్చిమ గుంటూరు పట్టణంలో సభ్యత్వ నమోదు, అలాగే జనచైతన్యతల సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. సభ్యత నమోదు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి సంకల్పించారు. సభ్యత కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే జనచైతన్యతలు కూడా ఈరోజు మరి ప్రతి డివిజన్లను కూడా తిరగాలని, L21 డివిజన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఇక్కడ జనచైతన్యత్ర కూడా జరుగుతుంది. అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్యాంప్లెట్ ఇచ్చి ప్రచార సామాగ్రి అంతా కూడా మేము ఇంత పట్టణంలో అలంకరించి ప్యాంప్లెట్స్ కానీ వాల్ పోస్టర్స్ కానీ కూడా వేయడం జరిగింది. అంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చెప్పాలని ఉద్దేశంతో జనచేత యాత్ర పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకుని మనకి రాజధాని కూడా మన గుంటూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళన్నీ కూడా ప్రజలకు చెప్పాలని ఉద్దేశం జరిగింది. అర్బన్కి సంబంధించి గుంటూరు పట్టణానికి కూడా ఎన్నికలు ఉన్నాయి భవిష్యత్తులో. ఎన్నికల సందర్భంగా కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు, బాగా జరుగుతుంది. ఇలా చైతన్యయాత్ర కానీ సభ్యత నమోదు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సభ్యత్వం అయితే ఏ పార్టీ కూడా భారతదేశంలో అయినట్టుగా తెలుగుదేశం పార్టీ సభ్యత కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలు కూడా సభ్యత కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని ఇలా ముందుకెళ్ళే పార్టీ ఏమైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీయే. దాని ద్వారా ఇలా కార్యకర్తలు కూడా ఎంత హుషారుగా సభ్యత్వం కావాలి, సభ్యత్వం కార్డు కావాలి, ఐడెంటిటీ కార్డు కావాలని చెప్పి మాకు ముందుకు వచ్చి ఇలా కార్యకర్తలు అందరూ కూడా మనకి నమోదు చేయించుకుని ఎలా వెళ్తున్నారు. 21వ డివిజన్లో ఎలా కార్యక్రమం జరుగుతుంది. ముస్లిం మైనార్టీ ప్రజలకు ఇచ్చే పథకాలకు టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మైనార్టీ ఫైనాన్స్ డైరెక్టర్ లాల్ వజీర్ తెలిపారు. తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లింలకి అండగా ఉన్న సంగతి వాళ్ళందరూ కూడా తెలుసుకున్న విషయం. తెలుగుదేశం పార్టీ జెండాయే ముస్లింలకి అండా అనేటువంటి యొక్క స్లోగన్తో ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ జనచైతన్య యాత్రలు జరుగుతూ ఉంటే ఏ ప్రాంతంలో అయితే ముస్లిం సోదరులు ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా జేజలు పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి స్కీములు చూసి ఇవాళ మరి వృద్ధులకు పెన్షను, అసలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా అట్లా వస్తా రాదో తెలీదు. కరెక్ట్గా 1000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వస్తూ ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు, అలాగే వికలాంగుల పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా ఇవాళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెరిట్గా ఉన్నటువంటి విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంటు కరెక్ట్గా మరి ఇటువంటి ఇబ్బంది లేకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతూ ఉంది.
అలాగే ఇవాళ దుకాన్ మకాన్ అనే పథకాలన్నిటికీ కూడా ఈ నెల 30వ తారీఖు వరకు కూడా అప్లికేషన్లు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఈ సేవా కేంద్రం ద్వారా. ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనందరూ చూస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ మీ మిగతా ఎస్సీలు ఎస్టీలు బీసీలకు ఏ రకంగా అయితే అక్కడ మరి ఇతర దేశాలకు పంపించడానికి 10 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు, అదే రకంగా మైనార్టీ సోదరు మైనార్టీలో ఉన్నటువంటి పిల్లలకు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఎంతో చక్కగా ముందు మైనార్టీల యొక్క సంక్షేమ ఉద్యోగం జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ 4% రిజర్వేషను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చి మరి కోర్టులో మళ్ళీ తనే కోర్టులో వేయించాడు. ఇవాళ ఎటుగాని పరిస్థితుల్లో మరి రేపు రిజర్వేషన్ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితుల్లో పెట్టినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ ఇప్పుడు ఎవరైతే పూజిస్తున్నారో రాజశేఖర రెడ్డి గారు ఆయన పెట్టింది. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముస్లింలకి ఈ 4% రిజర్వేషన్ అనేది ఉండాలి అనేటువంటి భావంతో ఇవాళ మరి ఎవరైతే ఇండియాలో ఫేమస్గా ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరినీ కూడా సమీకరించి ఈ 4% రిజర్వేషన్ అనేది మరి ఉండాలి, ముస్లింలే ఇవాళ భారతదేశంలో చాలా వెనకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మరి మాకు అండగా ఉంటామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటే ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ముస్తఫా గారు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన మరి గడప గడప తిరుగుతూ ఉన్నాడు, గడప గడప తిరిగేవాడు తిరగకుండా మరి ఆయనకి ఆయన మాటలు ఎవరు ఎందరు కాబట్టి ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు మైనార్టీలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, లేదంటే ఎక్కడన్నా ఒక చాట ఒక పాయింట్ పెట్టండి, చేశామో ఏం చేశామో ఏం చేయలేదు ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడదాం, అంతేగాని అవాస్తవాలు ప్రజలకి ఏమి తెలియనటువంటి అమాయకులు ముస్లింస్ మైనార్టీసు చాలా అమాయకులు, వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు నిజమే అనుకుంటారు. అలాంటి విషయాలు చెప్పడం అనేది ముస్తఫాకి అది మంచి పద్ధతి కాదు. ఆయన ఇప్పటి వరకు కూడా మేము ఆయన అంటే కొంచెం కొద్దిగా గొప్ప గౌరవం ఉంది, కానీ పార్టీగా మాత్రం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మేము విలువ ఇవ్వట్లేదు. ఎందుకు ఎప్పుడైనా సరే రండి కూర్చుందాం మాట్లాడదాం, ఏం చేయలేదు చెప్పమనండి. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనార్టీలకు ఏం చేశారు, అప్పుడు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే వాడుకున్నారు, అది కాకుండా 4% నిర్వహించారని చెప్పేసి దాన్ని మళ్ళీ కోర్టులో కూడా మీరు వేయించారు. ఇట్లాంటి జిమ్మిక్కులు చేసేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఒక మాట చెప్పిందంటే దానికి కట్టుబడి ఉంటుంది, అదే రకంగా ముందుకు వెళ్తుంది, అదే రకంగా అన్ని కూడా పనులు చేస్తుంది. కాబట్టి ఇకనైనా సరే ముస్తఫా గారు మీరు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి, అంతేగాని మీ ఇష్టం మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ సోదరులు ఎవరు కూడా ఊరుకోం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అన్నా కూడా ఊరుకునేది లేదని చెప్పేసి కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. రైతు పక్షపాతి ఆచార్య ఎన్జీ రంగ 116వ జయంతి ఉత్సవాలు ఈ నెల 7వ తేదీన లాంలోని ఎన్జీ రంగ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఏడీఆర్ పావులూరి కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ప్రత్యేకంగా తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కంబైన్డ్ స్టేట్లో ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకే ఒక్క యూనివర్సిటీ ఉండేది, అది మొత్తం ఇండియాలోనే అత్యంత పెద్దదైన యూనివర్సిటీగా ఉండేది. అంటే ఏ విధంగా చూసుకున్న పరిశోధన ప్రగతిలో కానీ విద్యా ప్రమాణాల విషయంలో కానీ విస్తరణ కార్యక్రమాల్లో కానీ దేశ స్థాయిలోనే ప్రప్రదంగా నిలవటం చాలా అవార్డులు రావడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు మదాల ముత్యాలరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తీవ్రంగా ఖండిస్తున్నారని ఆయన తెలిపారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఈ దేశానికి కాబోయే ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా దుర్మార్గంగా 2 సార్లు నిర్బంధంలో తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మాజీ సైనికోద్యులు మరి వాళ్ళు చేసినటువంటి
ఉద్యోగ కర్త నిర్వహణలో భారతదేశ తీర సరిహద్దులు కుటుంబ సభ్యులకి దూరంగా భారతదేశాన్ని శత్రు దేశాల నుంచి కాపాడాలని చెప్పి సుదీర్ఘకాలం పాటు ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన తర్వాత ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వాళ్ళకు వచ్చే పెన్షన్ విధానంలో ఏ ర్యాంక్కి తగిన పెన్షన్ ఒకే ఉద్యోగం ఒకే పెన్షన్ విధానం కావాలని చెప్పి సుదీర్ఘకాలంగా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఆ ఉద్యమం జరిగే ప్రదేశాలకు వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని అమలు జరగకపోవడాన్ని ఉద్యమ నాయకుడైనటువంటి రామకిషన్ గ్రేవాల్ గారు తీవ్ర విచారంతో దుఃఖంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించటం ఒక భాగం అయితే ఆయన మరణాన్ని జీర్ణించుకునే ఆయన కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో విచారణలో ఉంటే పోలీసులు వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయటం ఇది ఇంకా పాశవికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు వారిని ఉపయోగించి అధికారాన్ని ఉపయోగించి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు దుష్టచర్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మీ సుపరిపాలన కరెక్ట్గా ఉంటే మాజీ సైనికోద్యోగులు ఆత్మహత్యలు జరిగేవి కావు. అలాగే ఇంకా ఎంత దుర్మార్గం అంటే గడిచిన 45 రోజులుగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నామని చెప్పి ఉత్తరప్రదేశ్లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కోసం రాజకీయ స్టంట్గా సర్జికల్ స్ట్రైక్స్ని బయటకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేది ప్రతి మాసంలో పొరుగు దేశాలు మన దేశం మీద దాడికి ప్రయత్నించినప్పుడు నిత్యం జరిగే కార్యక్రమాలే. ఇది ప్రత్యేకమైన కార్యక్రమే కాదు, భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి గొప్ప విజయం కూడా ఇది. 1971లోనే కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్పై యుద్ధం చేసి పాకిస్తాన్ ఓడించుకోవడం జరిగింది. వాళ్ళని కొత్తగా చేసింది మీరు గమనించండి. రాబోయే నెల 15 రోజుల్లో కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగేంత వరకు కూడా దినపత్రికల్లో కానివ్వండి టీవీల్లో కానివ్వండి 2 రోజులకోసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిపాం, పాకిస్తాన్ సైనికులను చంపాం, తీవ్రవాదులు చంపాం, ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఆడే రాజకీయ స్టంట్ తప్పితే వేరే ఏం కాదు. ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఆ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని తీవ్రంగా తప్పుపడతాం. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి పార్టీలు మీరు సుపరిపాలన అందించలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎల్లనీకుండా మీరు ముందుగానే ముందస్తు అరెస్టులు చేయడం మీ దొల్లతనానికి నిదర్శనాలు కూడా తెలియజేస్తాయి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.